అత్యధిక నూనె ఉత్పత్తి చేయగల పంట ఆయిల్ పామ్. ఏడాదికి హెక్టారుకు 18.5 టన్నుల వరకు నూనెను ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ అవసరాలను తీర్చడానికి సుమారు 25 మిలియన్ టన్నుల వంట నూనె అవసరం. కానీ మన ఉత్పత్తి స్థాయి సగటున 9 నుంచి 10 మిలియన్ టన్నులు మాత్రమే. పెరుగుతున్న కొనుగోలు శక్తితో వంట నూనెలకు గిరాకీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగుకు ఈ మధ్యన రైతులు ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో నీటిపారుదల కింద అధిక దిగుబడులను అందిస్తోంది ఆయిల్ పామ్ పంట. ఏడాది పొడవునా పుష్పగుచ్చాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఈ పంటకు నీరు పోషకాలను నిరంతరం అందించాలి. నీటిపారుదల అనేది ఆయిల్ పామ్ పంటకు అత్యంత కీలకమైంది. పంట వయస్సు, నేల రకంపై ఆధారపడి నీటిని అందించాలి. సాధారణంగా ఏడాదికి నీటి సరఫరాలో 100 మిల్లీలీటర్లు లోటు ఉంటే 10% దిగుబడి నష్టపోవాల్సి వస్తుంది. ఇది నేల రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయిల్ పామ్ ప్రతి 2 వారాలకు ఒక కొత్త ఆకును ఉత్పత్తి చేస్తుంది. 2 ఏళ్లలో ఇది పూర్తి ఆకుగా అభివృద్ధి చెందుతుంది. నీటి ఒత్తిడి ఉంటే పత్రాలు విప్పారటం ఆలస్యమవుతుంది. ఆయిల్ పామ్లో మగ ఆడపుష్ప గుచ్చాలు ఒకే మొక్కపై అభివృద్ధి చెందుతాయి. పండ్ల గుచ్చాల దిగుబడి గెల సంఖ్య గెల బరువుపై ఆధారపడి ఉంటుంది. కోత దశలోని చెట్లలో ముందుగా గెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, పరిపక్వ దశలో తగ్గుతుంది. ఉత్పత్తి చేసిన ఆకుల సంఖ్య, లింగ నిష్పత్తి, పుష్పగుచ్చపు గర్భ విచ్ఛితి, ఫలగుచ్చాల వైఫల్యంపై ఆధారపడి ఉంటుంది. లేత దశలోని పామాయిల్ మొక్కల్లో నెలకు ఎక్కువ ఆకులు ఉత్పత్తి అవుతాయి. పరిపక్వత వచ్చినప్పుడు నెలకు 2 ఆకులను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ప్రతి ఆకు ఒక పుష్పగుచ్చాన్ని ఇస్తుంది. ఎక్కువ ఆకులుంటే ఎక్కువ పుష్పగుచ్చాలుంటాయి. స్త్రీ పుష్పగుచ్చాల సంఖ్యను మొత్తం పుష్పగుచ్చాల సంఖ్యకు గల నిష్పత్తిని లింగ నిష్పత్తి అంటారు. ఇది నీరు పోషకాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. లింగభేదం చెందే దశలో ఏర్పడే కరువు లేదా నీటి ఎద్దడి పరిస్థితులు పంటకు 24 నుంచి 25 నెలల ముందు లింగ నిష్పత్తిని ప్రభావితం చేస్తాయి. లింగ నిష్పత్తి జన్యు పర్యావరణ కారకాల చేత ప్రభావితమవుతుంది. తగినంత నీరు లేదా పోషకాలు లభించకపోవటం వల్ల అభివృద్ధి చెందుతున్న పుష్పగుచ్చాలలో ఆకస్మిక గర్భ విచ్ఛితి జరుగుతుంది. ఇది పుష్ప వికాసానికి సుమారు 4 నుంచి 6 నెలల ముందు జరుగుతుంది. పంట కోత సమయానికి 1 నుంచి 3 నెలల ముందు నీటి ఒత్తిడి వల్ల పుష్పగుచ్చాల విచ్ఛితి జరిగి దిగుబడి తగ్గుతుంది. మలేషియాలో ఆయిల్ పామ్ నూనె దిగుబడిలో 12 నుంచి 24% తగ్గుదల వర్షపాతం లోటు వల్లనే అని నిరూపితమైంది. ఒక ఆయిల్ పామ్ చెట్టుకు రోజుకు 140 నుంచి 280 లీటర్ల నీరు అవసరం. సీజన్, చెట్టు, నేల రకాన్ని బట్టి ఇది మారుతుంది. నీటి అవసరాన్ని పెంచకుండా పండ్ల గుచ్చాల దిగుబడి స్థాయిలను పెంచటం ద్వారా ఖచ్చితంగా నీటి ఉత్పాదకతను పెంచటం సాధ్యమవుతుంది.